కంటిన్యూస్గా నెగిటివ్ థింకింగ్ ఆలోచించే వాళ్ళు అన్నిట్లోనూ కూడా నెగిటివిజం చూస్తారండి. నెగిటివ్ థింకర్స్ మంచి మంచి అవకాశాల్లో కూడా అడ్డంకులు చూస్తారు, పాజిటివ్ థింకర్స్ అడ్డంకుల్లో కూడా అవకాశాలను చూస్తారు. నాకు ఏదైనా అవుతుందేమో, నా పిల్లలకి ఏదో అవుతుందో, నా జుట్టు ఒకటి వెంట్రుకలు తెల్లగా అయితే మొత్తం బోడిగుండు వచ్చేస్తుందో వాళ్ళు ఏంటది, అరే ఇన్ని వెంట్రుకలు నల్లగా ఉన్నాయి కదా, ఒక వెంట్రుకు పోతే ఏం పోయిందండి, శరీరంలో ఇన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉన్నాయి కదా, ఒక చిన్న విషయంలో మచ్చేస్తే ఏం పోయిందండి. కోతికి పుండు బ్రహ్మరాక్ష అయిందని ఒక సామెత, కోతికి దెబ్బ తగిలింది అటండి. కోతి అంటే మారుతి 800, మారుతి 1000, మారుతి అంతగా అన్నమాట. కోతి దెబ్బ తగిలినప్పుడు ఈ కోతి వెళ్ళి 800 వెళ్ళి మారుతి 1000 చెప్పింది, మన 800 కోతికి దెబ్బ తగిలింది అట అని. ఒక్కొక్క మారుతి గారు వచ్చి చేతులు మించిపోతే చేతులు ఏమవుతాయండి, మన పవన్ కళ్యాణ్ కార్లు టైర్ల కింద వేలు పెట్టడానికి 800 వచ్చి కెలికింది, 1000 చెప్పింది మారుతి 1000, మారుతి 1000 వెళ్ళి ఇంకో దానికి చెప్పింది, ఒక్కొక్కరు వచ్చి కలకడం మొదలుపెట్టారండి, అది పెద్దది అయిపోయింది. అది నెగిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు నెట్టేటు ములుగుతాం, పాజిటివ్ థింకింగ్ ఉన్నప్పుడు పై పైకి వెళ్తాం. మీరు ఏ విషయంలో అయితే నెగిటివ్గా అతిగా ఆలోచిస్తున్నారో, ఎగ్జాంపుల్ కడుపులో మండుతుంది నాకు ఎసిడిటీ వచ్చింది అని మనసు అంతా ఇక్కడే పెడితే భూతత్వం పట్టుకుని మ్యాగ్నిఫై లెన్స్ పెట్టుకుని ఆ కిరణాలన్నీ కలిపి ఒకే ఒక బిందువులో స్పాట్లో పెడితే వెంటనే అది మంట పెరుగుతుందండి, ఆ కాగితం కాలిపోతుందండి. ఇక్కడ కూడా అంతే, మీ బ్రెయిన్ పవర్ అంతా కలిపి ఇక్కడ పెట్టి నాకు కొంచెం ఎసిడిటీగా ఉందండి అబ్బా ఇలా అన్ని వాళ్ళు ఉన్నారండి వైజాగ్ నుంచి. ఒక అమ్మాయి మాట మాటకి పెడుతుంటే దాని నోట్ల నుంచి చొంగ వచ్చేస్తుంది, గ్యాస్ వచ్చేస్తుంది, మారెట్ వచ్చేస్తుంది, ట్రీట్మెంట్ తీసుకోమంటే క్యాన్సర్ వస్తుందట కదండి. క్రానిక్ ఓసీడీ ఉంది అమ్మాయికి, హెల్త్ ఓసీడీ, క్యాన్సర్ వస్తుందట కదండి. సైకియాట్రిక్ మెడిసిన్స్ వాడితే, యాంటీ డిప్రెషన్స్ వాడితే క్యాన్సర్ ఏమి రాదండి, రాదండి. ఎక్కడో బైపోలర్ డిజార్డర్ లాంటి లీథియం కార్బనేట్ వాడితే బ్లడ్లో లీథియం ఎంత ఉందో కొంచెం చూస్తూ ఉంటారు అంతే, అది దానివల్ల కూడా క్యాన్సర్ రాదండి, అది లివర్ ఫంక్షన్స్ ఐ ఫంక్షన్స్ చూస్తారు, రాదండి దానివల్ల కూడా రాదు. స్కిజోఫ్రెనియా లాంటి వాటికి రిజువల్ ఎల్ఎస్ రిజువల్ ఫోర్ట్ లాంటి వాడితే కొంచెం లావ్ అవుతారు, దానివల్ల కూడా క్యాన్సర్ రాదండి. నెగిటివ్ థింకింగ్ చేసిన వాళ్ళందరికీ కళ్ళ అద్దాలకి ఏం కనపడుతుంది అంటే వాడు ఏది నమ్మాడో అదే కనపడుతుంది, దాన్ని పెర్సెప్షన్ అంటారు. ఏ కంటితోటి చూస్తే ఆ దృష్టి తోటి అలాగ, నల్ల అద్దాలు చూస్తే నల్లగా, ఎర్ర అద్దాలు చూస్తే ఎర్రగా, పచ్చ అద్దాలు చూస్తే పచ్చగా, పచ్చగా లోకం అంతా పచ్చగానే కనిపిస్తుంది. ఈ జమదచ్చకి నాకు ఏదో క్యాన్సర్ అనుకుంటే క్యాన్సర్ గురించి అలా ఆలోచిస్తూ ఉంటాం, ఇది ఊడిపోతుందని ఆలోచిస్తూ మొదలుపెడితే ఉన్నదే ఇంత జుట్టు బుడుగు బుడుగు బుడుగుని ఊడిపోతుంది. నడుగులోకి వెళ్తే భయం వస్తుంది, నేను చేయలేను, నేను సాధించలేను, అందరూ నా గురించి ఏదో అనుకుంటున్నారు, నా వల్ల కాదు, నా ఆరోగ్యం పాడైపోతే ఏమవుతుంది, నేను డ్రైవ్ చేస్తున్నా యాక్సిడెంట్ అయితే ఏమైపోతుంది, కారు గుద్దెత్తే ఏమైపోతుంది, నేను రాజమండ్రి బ్రిడ్జ్ మీద వెళ్తున్నా బ్రిడ్జ్ కూలిపోతే ఏమవుతుంది, నేను ఎక్కిన ట్రైన్ కాలిపోతే ఏమైపోతుంది, నా కొడుకు ఏమైపోతాడు, నా కూతురు ఏమైపోతుంది, నా పిల్లం ఏమైపోతుంది, నేనేమైపోతాను, పోతాను 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 పోతాం ఏంటండి సార్, బతకండి సార్, మీరు నుండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా శతమానం భవతి, నుండు 100 ఏళ్ళు బతకడం ఎలాగో నేను నేర్చుంటే. యువర్ జర్నీ టు 100 వైపుకే మీ ప్రయాణం, సెంచరీ కొట్టండి, సెంచరీలు కొట్టే ఎస్ మాది సెంచరీలు కొట్టండి, మీరు కూడా వయసు సెంచరీ రావాలి. మీరు ఏది చేయగలరో అది చేయండి, అయినప్పటికీ ఏదైనా ప్రాబ్లం వస్తే అది మీ చేతుల్లో లేదని అర్థం. ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయగలరో అది చేయండి, అయినా ప్రాబ్లం వస్తే అది మీ చేతుల్లో లేదని అర్థం. చేతుల్లో లేని వాటి గురించి కాకుండా చేతిలో ఉన్న వాటిని విస్మరించి చేతుల్లో లేని వాటి గురించి ఆలోచిస్తే ఎలాగా, చేతులు ఉన్నవన్నీ చేసుకుంటే వెళ్ళండి, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. చేతులు లేని వాటి గురించి ఆలోచించడం వద్దండి, సర్కిల్ ఆఫ్ కన్సర్న్, అది అనవసరమైన విషయాలు అవన్నీ కూడా. మీ ఫోకస్ అంతా మీరు ఏం చేయగలరో అదే, ఎంత ఆరోగ్యంగా ఉండగలరో అదే, ఎంత వాకింగ్ చేయగలరో అదే, ఎంత కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోరో అదే, ఎంత చదవగలరో అదే, అంతే తెప్పించి. నువ్వేమో చదవ్వా, నేను చదవని కూర్చొని వస్తే నేను ఏం చేయాలి, అరే నీ మొక్క మండటం, నువ్వు చదవరా, చదవని కూర్చొని వస్తా లేదో ఎగ్జామ్ పేపర్లో చూద్దాం, బయటకు వచ్చి అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేసాడండి మా అబ్బాయి, ఎంత తెలివైనాడో, నీకు సపోర్టర్ మీ అమ్మ,
అదో అమాయకరాలు. ఈడు అన్నీ చదువుకుని వెళ్తే చాయిస్ ఉంటుందండి. 5 క్వశ్చన్లు ఎత్తే మళ్ళీ 3 చాయిస్ ఉంటుంది కదా, 2 ఉదయచ్చు 3 చాయిస్ ఉండొచ్చు కదా. అది ఆలోచించాం, నేను చదవను వచ్చేస్తే అది నెగిటివ్ థింకింగ్. నువ్వు చదవని వెళ్ళు, నీకు వచ్చింది రాయి, వాళ్ళు దిద్ది నీకు ఎన్ని మార్కులు అయ్యాలో వేస్తారు. వస్తే చేస్తే అయితే పోతే నీ తెడ్డు నీ తెలకపోయిండు, ఇదే నెగిటివ్ థింకింగ్ అంటే. మంట పెట్టుకున్నది నువ్వే, అయిపో మంట వచ్చేస్తుందండి, ఇప్పుడు నేనేం చేయాలి, మళ్ళీ నెగిటివ్ థింకింగ్. నీకు మంట తగ్గించుకోవాలి బాబు, మంట తగ్గించుకోవాలి. పాలు పెట్టో పొయ్యి మీద, కింద మంట వస్తుంది, పాలు పొంగుతున్నాయి, పొంగినప్పుడు ఏం చేయాలండి, కింద మంట తగ్గించుకోవాలి. యాటిట్యూడ్ పైనుంచి నీళ్ళు నలుచుక్కలే, మెడిటేషను ప్రాణామ ఇప్నాసెసం. పైనుంచి నీళ్ళు వేయడం అంటే మెడిటేషను ఇప్నాసెస్ ప్రాణామ లాంటిది, కింద మంట తగ్గించడం అంటే మీ ఆలోచన విధానాన్ని తగ్గించుకోమని. మీకు మీరు స్వల్ప మంట పెట్టుకుని ఆ మంటలో భగ్నమైపోయి, నా మంటల్లో నేనే భగ్నమవుతానని తెలియక నా బతుకు ఎలా అయిపోయిందని చెప్పేసి యాస్ట్రాలజీ జ్యోతిషం పామిస్ట్రీ అది ఇది చూపించుకుని ఏడుతూ కూర్చుంటే ఎలా కుదురుతుందండి? ఇంత గొప్ప సూపర్ కంప్యూటర్ అన్నది ఈ ప్రపంచంలో సృష్టిలో ఎవరికీ లేదండి. సృష్టి మొత్తం మీద మాట్లాడే జంతువు మనిషే. బాగా మాట్లాడండి, బాగా పనులు చేయండి, బాగా వాకింగ్ చేయండి, బాగా ఆరోగ్యం చేయండి, మీరు పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ వచ్చేస్తుందండి చుట్టూ. నువ్వు నెగిటివ్ ఎనర్జీతో ఉన్నావు అందుకే నీకు అన్నీ నెగిటివ్గా జరుగుతుంటాయి. ఆలోచన విధానాన్ని మార్చుకో. పాజిటివ్ థింకింగ్ ద్వారా పైపైకి వెళ్తావు, నెగిటివ్ థింకింగ్ ద్వారా నట్టేటి ముందుతో. నేను చాలాసార్లు చెప్పాను అది, నేను చేయగలను, నేను సాధించగలను, నేను ఆనందంగా ఉన్నాను ఇంకా ఆనందంగా ఉంటాను, ఇప్పుడు నేను బాగా చేస్తున్నాను ఇంకా బాగా చేస్తాను. ఐ క్యాన్ ఐ యామ్ ద బెస్ట్ 6 సార్లు పొద్దున మధ్యాహ్నం సాయంకాలం. కాన్స్ క్రియేట్స్ సక్సెస్ కాన్స్ క్రియేట్స్ ఫెయిల్యూర్. మీరు కెన్ అనుకుంటే ముందుకు వెళ్తారు, కాంట అనుకుంటే కాంట కాంట అంటే కంటలో మునిగిపోతారు. ఏది కావాలో, చాయిస్ ఇస్ యువర్స్. మీరందరూ పాజిటివ్ థింకింగ్తో పైకి వెళ్ళాలని కోరుకుంటాను. సమస్యలు అందరికీ కామన్ అండి, నెగిటివ్ థింకర్స్కి సమస్యను పెద్ద చేసుకుని రాక్షసుని బ్రెయిన్లో పెట్టుకుని ముందుకెళ్తుందండి, దయ్యాలు నాట్యం చేసుకుంటుంది. పాజిటివ్ థింకర్కి సమస్య వస్తుంది, నెగిటివ్ థింకర్కి సమస్య వస్తుంది. పాజిటివ్ థింకర్ సమస్యను పరిష్కరించుకుని ముందుకు వెళ్తాడు, నెగిటివ్ థింకరు సమస్య నుంచి భయపడిపోయి ప్యానిక్ అయిపోయి నా కర్మ అనుకుంటాడు. ఏం చేస్తాను నా తలరాత, ఏం కాదు సార్, యు హవ్ టు రీరైట్ యువర్ డెస్టినీ. నీ తలరాత నువ్వు రాసుకోవడం ఎలాగనే ప్రతి దాంట్లో నేను నేర్తుంటా, హౌ టు రీరైట్ యువర్ డెస్టినీ. మీ నెగిటివ్ థింకింగ్ దాంట్లో చెప్తే మీరు ఎలాగ ఉంటారు, మీరు ఎటువంటి ఆలోచనలో అటువంటి మాటలు, ఎటువంటి మాటలో అటువంటి చేతలు, ఎటువంటి చేతలో అటువంటి అలవాట్లు, ఎటువంటి అలవాట్లో అటువంటి వ్యక్తిత్వం, ఎటువంటి వ్యక్తిత్వం అటువంటి భవిష్యత్తు అండి. అంటే మీరు నెగిటివ్గా ఆలోచిస్తుంటే మీ నోటి నెగిటివ్ మాటలు వస్తాయి, మీ నోటి నెగిటివ్ మాటలు వస్తే మీరు నెగిటివ్ చేతలు చేస్తారు, మీరు నోటి నెగిటివ్ చేతలు చేస్తే మీరు నెగిటివ్ అలవాట్లు వస్తాయి, మీకు నెగిటివ్ అలవాట్లు ఉంటే మీ వ్యక్తిత్వం నెగిటివ్ అలవాటు, మీరు భవిష్యత్తు అంతా నెగిటివ్గానే ఉంటారు. డెస్టినీ మార్చండి, నెగిటివ్గా ఆలోచించండి బదులు పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్ మాటలు మాట్లాడండి, పాజిటివ్ చేతలు చేయండి, పాజిటివ్ వ్యక్తిత్వం అలవాట్లు వస్తాయి, పాజిటివ్ వ్యక్తిత్వం వస్తుంది, పాజిటివ్ భవిష్యత్తు వస్తుంది. మీ జీవితాన్ని మీ చేతిలో పెట్టుకోండి. పంచతంత్రం ముందరే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ నమస్తే. బీ పాజిటివ్.